ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇదే విధంగా నువ్వులు కూడా వేయించుకోవాలి. పల్లీలు కూడా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జాడీలో వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఎగ్స్ని చూపించే విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. ఈ ఎగ్స్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా సోప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టీమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టీమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా ఆయిల్ పైకి తేరుకుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది.